아, 그런데? 어, 아, 봐봐. 아, 네, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వస్తాను వస్తాను మీరు అంటే అనుకుంటే ఫస్ట్ అక్కడ అయిన దగ్గర తర్వాత నాకు చాలా దగ్గర సమాధానం జరిగింది తర్వాత మార్కప్పుల్లో సమాధానం జరిగింది అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ ట్రైన్ మేట్స్ ఉన్నారు వాళ్ళంతా చాలా ఘనంగా చేశారు ఒకరు కూడా ప్రజెంట్ చేశారు ఈ ఒక్కరు కూడా చేసింది అంతకన్నా చాలా జరిగింది ఒక డీలర్స్ ఇంకా కొంతమంది నలుగురు డీలర్స్ వాళ్ళు వర్కాలు చేస్తారు ఇక్కడ వద్దని చెప్పారు నేను ఇక్కడ ఎక్స్పోజ్ కావడం నేను రిటైర్డ్ అయిపోయినా మనందరికీ తెలియకుండా నాకు ఇష్టపడలేదు ఎప్పుడు పోయినా కూడా వాళ్ళు ఏమన్నా ఇంకెన్నేళ్ళు ఉంటాయి ఇంకెంతకాలం ఉంది అంటున్నారు తప్పితే ఇప్పుడు రిటైర్డ్ అవుతామని అంటున్నారు నేను అదే ప్రకారం గోదావరి వెళ్ళేసి నేను సార్ కూడా వద్దు సార్ నేను ఎన్జిఓ సెషన్లో కూడా పేపర్కి ఇస్తామంటే కూడా నేను వద్దన్నా కట్అవుట్ కూడా బయట పెట్టేయలే నేను ఎందుకు తెలియటో ఎందుకో మన ప్రసాద్కి కొంత రిటైర్డ్ అయిపోయినట్టుగా నేను ఫీల్ కాకూడదు ఇట్లా ఉంటే హాయిగా ఉంది నేను రిటైర్డ్ కాలేదు రోజు వస్తుంటాం పోతుంటాం యాసోటి వస్తాం నాకు టెంపుల్ ఒకటి ఉంది టెంపుల్లో కూడా మనే మెయిన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ మందే దాదాపు మేము 1 కోటి రూపాయలు పెట్టి గుడి కట్టి 50 లక్షల ఫండ్ కూడా పెట్టినాం గుడికి నెలకి మాకు కావాల్సిన వడ్డీ వస్తుంది ఆ వడ్డీ కూడా తీయట్లే వడ్డీని కూడా మళ్ళా బ్యాంకులో నేసేస్తున్నాం మనకు ప్రతి నెల పూజకి కావాల్సిన డబ్బులు కానీ అన్ని 100 రూపాయలు వస్తున్నాయి మామూలుగా దీనిలో ఉండేలా రావడంగా చేయడంగా చేస్తున్నాం మందే ఇప్పుడు మెయిన్ కమిటీలో 14 మంది ఉంటే 4 మనం ఉన్నాం ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ 3 పోస్టులు ఉన్నాయి ఆ రకంగా మనం పట్టుకొస్తున్నాం నేను దాంట్లో కమిటీ దాంట్లో మెంబర్నే టెంపుల్లో కూడా కృష్ణాష్టమి 3 డేస్ చేసాను అక్కడ 3 రోజులు జరిపాలి సార్ వాళ్ళ పెళ్లి కూడా పెళ్లి దాకా